नमस्ते मेरे चूस्तुन्नारु जनम साक्षी ना पेरु रेश्नी मुंदुगा हेडलाइंस मल्ली नष्टालोकी जारुकुन्ना मार्केट पोगमंचु कारणंगा हरियाणा डिप्यूटी सीएम कारु प्रमादम पौर हत्यलो प्रेमय मुन्ना मुग्गुरु उग्रवादुल हतम वच्चिपोये रैल्लनु लेक्किंचाली रैल्वे उद्योगानिकी शिक्षण अंटू 2.6 कोट्ल स्वाहा ताज्महल को नोटिस लो नीति बिल्लु आस्ति पन्नु चेल्लिंचालनि आदेशालु तप्पु मात्लाडनप्पुडु क्षमापण एंदुकु चेप्पालि पटना रैल्वे जंक्षन लो बांबु पेट्टामंटू बेदिरिंपु काल भारत जोड़ो यात्रपै कमलनाथ कुमारुडि कीलक व्याख्यलु वॉइस लो इंटरनेट लो सर्चिंग सुंदर पिचाई క్షమాపణ చెప్పాలన్న బీజేపీ తగ్గేదేలే అంటున్నా కరిగే రాజ్యసభలో రభస అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సమయంలో సెన్సెక్స్ 380 పాయింట్ల నష్టంతో 61425 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయి 18309 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.73 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. HCL Tech, Maruti, HUL, L&T, Tech Mahindra, Tata Steel, M&M, Infosys, Bharati Airtel షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్రంగా ఉంది. హర్యానాలో పొగమంచు కారణంగా డిప్యూటీ సీఎం దుష్యంత్ సింగ్ చౌతాల వాహన శ్రేణి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన హిస్సార్ నుంచి సిరిసాకు ప్రయాణిస్తుండగా అగ్రోహా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి చౌతాల సురక్షితంగా బయటపడగా ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు. దుష్యంత్ వాహన శ్రేణి అగ్రోహాలోకి బీఎస్ఎఫ్ క్యాంప్ దాటుతుండగా ఓ వాహనం బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ లో పొగమంచు కారణంగా ఓ బస్సు కంటైనర్ నుండి కొన్న ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామునే జమ్మూ కాశ్మీర్ తుపాకుల కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఇక్కడి సోపియన్ జిల్లాలో భద్రతా బలగాలను ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరుల ఇద్దరికి జమ్మూ కాశ్మీర్లో జరిగిన పౌర హత్యల్లో ప్రమేయం ఉందని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. లతీఫ్ లోన్ అనే ఉగ్రవాది కాశ్మీరీ పండిత్ పురాణ కృష్ణ భరత్ హత్యలో పాల్గొన్నాడని, ఉమర్ నజీర్కు నేపాల్కు చెందిన టిల్ బహదూర్ దాఫా హత్య కేసుతో సంబంధం ఉందని పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి ఒక AK-47 రైఫిల్, 2 పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ ADGP వెల్లడించారు. రోజుకు 8 గంటల పని. స్టేషన్ కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో, ఎన్ని వెళ్తున్నాయో, వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కించాలి. టీటీ క్లర్కుల ఉద్యోగాల కోసం ఈ శిక్షణ తీసుకోవాలి. తర్వాత జాబ్ గ్యారంటీ. మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. తనకు ఎంపీలు మంత్రులు బాగా తెలుసని, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయం మధురైలోని చాలా మందికి తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. వీరిని తీసుకొని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ నిరుద్యోగులను శివరామన్ వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని మోసగించాడు. 28 మందిని నెల రోజుల పాటు శిక్షణ పేరుతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో బోగీలు లెక్కించేందుకు కూర్చోబెట్టారు. వారి నుంచి ఏకంగా 2.67 కోట్లు వసూలు చేశారు. తీరా మోసపోయామని తెలిసి వారంతా ఇప్పుడు లభోదిబోమంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో ఇలాంటి మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు నిరుద్యోగులను సూచిస్తున్నారు. 378 చరిత్ర ఉన్న తాజ్ మహల్ కు తొలిసారిగా నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 1 కోటి రూపాయలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. తాజ్ మహల్ కు 2 నోటీసులు, ఆగ్రా ఫోర్ట్ కు 1 నోటీసు అందినట్లు ASI అధికారి రాజ్ కుమార్ పటేల్ వెల్లడించారు. అయితే స్మారక కట్టడాలకు పన్నులు వర్తించవు అని రాజ్ కుమార్ స్పష్టం చేశారు. నోటీసులు పొరపాటున జారీ అయ్యుండొచ్చని పేర్కొన్నారు. తాజ్ మహల్ కు ఆస్తి పన్ను
నిబంధనలు వర్తించదన్నారు. ఈ నిబంధన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందని గుర్తు చేశారు. నీటిని ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం వాడడం లేదన్నారు. కేవలం తాజ్ మహల్ లోని లాండ్ల కోసమే వినియోగిస్తున్నామని, దీనికి ఎలాంటి బిల్లు జారీ కాదని స్పష్టం చేశారు. ప్రపంచ వారసత్వ సంపదైన తాజ్ మహల్ ఆగ్రా ఫోర్ట్ కు కంటోన్మెంట్ బోర్డు తమకు నోటీస్ ఇచ్చిందన్నారు. 5 కోట్లకు పైగా చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చట్టం ప్రకారం స్మారక చిహ్నాలకు నీటి బిల్లు ఆస్తి పన్ను మినహాయించిన విషయాన్ని బోర్డుకు గుర్తు చేశామన్నారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సారి అమేధీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్ రాయ్ కొట్టిపారేశారు. అమేధీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. స్మృతి ఇరానీ ఇలాంటి వాళ్ళు వస్తారు, లట్కే మరియు జట్కే చేస్తారు, వెళ్లిపోతారు అని వ్యాఖ్యానించారు. అజయ్ రాయ్ వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుపట్టారు. లోక్సభలో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కించపరిచేలా మాట్లాడినందుకు అజయ్ రాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ డిమాండ్ పై అజయ్ రాయ్ స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. లట్కే మరియు జట్కే అనేది తమ వ్యవహారిక భాషా పదమని, ఏదో ఒకటి చెప్తారు చేస్తారు అనేది ఆ పదానికి అర్థమని, అది అసభ్య పదజాలం అనరాని వ్యాఖ్య ఎలా అవుతుందని అజయ్ రాయ్ ప్రశ్నించారు. తాను తప్పుడు మాట మాట్లాడనప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టారంటూ అధికారులకు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో రైల్వే స్టేషన్ లో గందరగోళం చెలరేగింది. ఓ ఆగంతకుడు ఫోన్ చేసి పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టామని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. పట్నా రైల్వే స్టేషన్ లో హై అలర్ట్ ప్రకటించారు. బాంబు స్క్వాడ్ వచ్చి రైల్వే జంక్షన్ అంతటా బాంబు కోసం గాలించారు. కానీ ఎక్కడ బాంబు జాడ కనిపించలేదు. దాంతో అది ఆకతాయిల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని పట్నా రైల్వే స్టేషన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తుందని కాంగ్రెస్ నేత ట్రబుల్ షూటర్ కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వ్యాఖ్యానించారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేసిన సభలకు వచ్చిన జనం కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభించిందని నకుల్ నాథ్ పేర్కొన్న వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వీడియోను బీజేపీ ప్రతినిధి షెజాద్ పూనావాలా షేర్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేతపై మండిపడ్డారు. రాహుల్ గాంధీని నేతగా కాంగ్రెస్ నేతలే పరిగణించడం లేదని, అలాంటప్పుడు దేశ ప్రజలు ఇతర భాగస్వామ్య పక్షాలు రాహుల్ను ఎందుకు సీరియస్ గా తీసుకుంటాయని ప్రశ్నించారు. నకుల్ నాథ్ చింద్వారా లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంటర్నెట్ లో వాయిస్ ద్వారా 100కి పైగా భాషల సర్చింగ్ కోసం కసరత్తు చేస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 1000 భాషలను ఆన్లైన్ సర్చింగ్ లోకి తేవాలన్నది తమ సంకల్పమని అన్నారు. ఆ ప్రాజెక్ట్ లో 100కి పైగా భారతీయ భాషలు చేర్చామన్నారు. ఆన్లైన్ లో 100 భాషల సర్చింగ్ కోసం కృత్రిమ మేధస్సును వినియోగిస్తామని సుందర్ పిచాయ్ చెప్పారు. ప్రజలు తమ భాషల్లోనే పరిజ్ఞానం సమాచారం పొందేలా చేయడమే తమ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో సుందర్ పిచాయ్ వెల్లడించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగాలు చేసిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, బీజేపీకి మాత్రం స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేదని, దేశం కోసం బీజేపీ నేతల ఇళ్లలో కనీసం కుక్క కూడా చావలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్ లోని అల్వారలో మాట్లాడిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్న వ్యాఖ్యలు తాను పార్లమెంట్ లో చేయలేదని, పార్లమెంట్ బయట తాను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ నేతలకు ప్రతిదానికి క్షమాపణ అడగడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. తాను సభ బయట చేసిన వ్యాఖ్యలను సభలో కూడా చేశానంటే వాళ్ళు మరింత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని రాజ్యసభ చైర్మన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఇప్పటికీ తాను ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఖర్గే చెప్పారు. దేశం కోసం పోరాడిన వాళ్ళను క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.